గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు మన గురుబ్రహ్మ ఛానల్లో తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయంపైన విషయం పైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను అందులో వృత్తి వ్యాపార ఉద్యోగ రాజకీయ కుటుంబ విద్య సంతాన వైవాహిక జీవితం అలాగే స్థిరాస్తి యోగం ఉందా వాహన యోగం ఉందా అనే అంశం పైన ఒక వీడియో చేశాను అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి చెప్పడం మర్చిపోయాను అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు ఆ వీడియో కమెంట్ సెక్షన్లో చెప్పమని పెట్టారు వారి కోసమే వీడియో చేస్తున్నాను ముందుగా తులారాశి అంటే చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ వీడియోలో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ అంటే ఈ సంవత్సరంలో మీకు కలిసి వచ్చే అంశాలేంటి కలిసి రాని అంశాలేంటో కూడా వివరిస్తాను ముందుగా వీరికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎంత ఉందంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉంది అంటే ఇది అద్భుతంగా ఉన్నట్లే రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఎన్ని నిందలైతే మీరు పడతారో అంతమంది ప్రజల చేత మీరు గౌరవించబడతారు వీరు పాజిటివ్ పాయింట్స్ ముందు చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజయోగవంతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఆదాయానికి ఇబ్బంది ఉండదు చేతిలో డబ్బులు ఉంటాయి కానీ వాటిని మీరు ఖర్చు పెట్టుకుంటారా లేదా దాచుకుంటారా అన్నది మీ పైన ఆధారపడి ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయి సోదర వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి అంటే వీరి అన్నదమ్ములు వీరికి సహాయం చేస్తారు అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గుతాయి సఖ్యత పెరుగుతుంది కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్న వారికి శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చు చేతిలో డబ్బులు లేకపోయినా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో గృహంలో శుభకార్యాలను చేస్తారు బంధుమిత్రులతో ప్రియంగా ఆప్యాయంగా మాట్లాడతారు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల అందు మంచి అవకాశాలను దక్కించుకుంటారు పనిచేసే ప్రాంతంలో అధికారుల యొక్క మన్నలను పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు స్థిరాస్తి వ్యవహారాలు ఒక్కొక్కటి కొలిక్కి వచ్చి ఈ సంవత్సరాంతరం లోపు అంటే ఈ ఇయర్ ఎండయ్యే లోపు మీ చేతికి అందుతాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సంతాన లాభం కూడా సూచిస్తుంది అంటే తులారాశి వారి సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో మీ కళ నెరవేరబోతుంది వ్యవసాయదారులకు పంటలు సామాన్యంగా పండుతాయి పెట్టిన పెట్టుబడి చేతికి అందుతుంది అంచనా వేసుకున్నంత ఆదాయం మీ చేతికి దక్కుతుంది అలాగే తులారాశి వారు మద్యం అమ్మేవారికి పాదరక్ష వ్యాపారులకు కిరాణా వ్యాపారస్తులకు వస్త్ర దుకాణాలు నడుపుతున్న వారికి ఆదాయం మెండుగానే ఉంటుంది సినీ రంగంలో పనిచేసేవారికి కళాకారులకు నాట్య ప్రదర్శనల మీద ఆధారపడే తులారాశి వారికి ఆదాయ మార్గాలు విరివిగా ఏర్పడతాయి తులారాశి పురోహితులకు జ్యోతిష పండితులకు వాస్తు పండితులకు సామాన్య యోగ కాలముగా ఉండబోతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మధ్యలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మధ్యలో ముఖ్యమైన పదవులు లభించి సంతోషాన్ని పొందుతారు కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ఉత్తమమైన ఆలోచనలతో తమ కార్యాలను సాధించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు శత్రు కార్యాలు నిదానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు లాభసాటి వ్యాపారాలు ఈ సంవత్సరాంతమున అంటే ఈ ఇయర్ ఎండింగ్లో పూర్తి చేయగలుగుతారు ఇక నెగిటివ్ విషయాలు ఏంటంటే అంటే మీకు కలిసి రాని అంశాలు ఏంటంటే కుటుంబ ఆర్థిక విషయం కొన్ని సమయాల్లో చికాకులను కలిగిస్తాయి అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తులారాశి జాతకులు మాట పట్టింపుల వల్ల మాట పట్టింపుల వల్ల ధన వ్యయం చేస్తారు అంటే ఎవరో ఏదో అన్నారని పంతానికి పోయి వీరు కష్టపడి సంపాదించిన డబ్బులను ఖర్చు చేస్తారు తులారాశిలో జన్మించిన వారి పుత్ర సంతానానికి కీడు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు మగ సంతానం కనుక ఉన్నట్లయితే వారి గురించి జాగ్రత్తలు తీసుకోవటం ఉచితం ఆదాయానికి ఇబ్బంది ఉండదు కానీ ఖర్చులు మాత్రం అధికంగా చేస్తారు అలాగే ఈ సంవత్సరంలో తులారాశి వారికి మిత్రద్రోహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున స్నేహితులతో డబ్బు విషయంలో కానీ మధ్యవర్తిత్వం విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశాలు కనబడుతున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయాలతో నిర్వహించుకోవటమే మేలు ఎవరో ఏదో చెప్పారని మీ మనసుకు వ్యతిరేకంగా వెళ్తే నష్టపోవటం ఖాయం మీ యొక్క ఆరోగ్యం సహకరించక పనులు కాస్త మందగిస్తాయి పని చేయలేకపోతారు మోకాళ్లకు సంబంధించిన సమస్యలు పచ్చకావరలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కావున ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ సంవత్సరం మధ్యలో కొన్ని దుష్ట సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున మానసిక ప్రశాంతత లోపిస్తుంది మనసుకు కొద్దిగా బాధ కలుగుతుంది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పన్నెండు నెలలు ఎలా ఉండబోతుందో ఒక్క ముక్కలో వివరిస్తాను జానవరి మాసంలో కార్యజయం ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు కుటుంబాభివృద్ధి ఉంటుంది ఆరోగ్య లాభం ఉండబోతుంది జానవరి మాసంలో తులారాశి వారికి నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మిమ్మల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి ఫిబ్రవరి మాసంలో మీ తండ్రి ఆరోగ్య సమస్యలపైన లేదా మీ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి సమస్యలపైన దృష్టి సారిస్తారు ఫిబ్రవరి మాసంలో శుభకార్యాలు చేపడుతున్నట్లయితే వాటి మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి పాత బాకీలన్నీ వసూలవుతాయి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు సెక్యులేషన్లో బాగా లాభపడతారు ఇక మార్చి మాసం ఎలా ఉండబోతుందంటే మార్చి మాసం అంతటా కూడా మీ మాటకు ఎదురుండదు తల్లిదండ్రుల యొక్క తీర్పును గౌరవిస్తారు తల్లిదండ్రుల యొక్క మాటలను గౌరవిస్తారు తులారాశి విద్యార్థులు మార్చి మాసంలో బద్ధకం తగ్గించి చదివినట్లయితే మంచి మార్కులను సంపాదించగలుగుతారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇక ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే ఏప్రిల్ మాసంలో తులారాశి వారు గౌరవాభిమానాలను పొందుతారు ఇష్టకార్య సిద్ధి ఉంటుంది శుభ ప్రయత్నాలు జరుగుతాయి ఏప్రిల్ మాసంలో గృహంలో శుభకార్యాలు జరుగుతాయి భూ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఉదర సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ఏప్రిల్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది తులారాశి పురుషులకు ఏప్రిల్ మాసంలో పరస్త్రీ వాంచ ఉంటుంది కాబట్టి మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇక మే మాసంలో ఎలా ఉండబోతుందంటే ధనలాభం ఉండబోతుంది గౌరవం దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి చోర భీతి ఉంటుంది అంటే మీ వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నందున మే మాసంలో మీ బిలాంగింగ్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని సూచన ధన సంపాదనకు అనుకూల వాతావరణం ఉంటుంది కోరికలు అధికమవుతాయి వృత్తి వ్యాపారం వ్యవసాయం మే మాసంలో అనుకూలిస్తాయి ఇక జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే జూన్ మాసంలో కాస్త కోపం పెరుగుతుంది మీకు కార్యజయం కలుగుతుంది వృత్తి వ్యాపార విషయాల్లో జూన్ మాసంలో సామాన్య లాభం ఉండబోతుంది వ్యసనాలకు బానిసయ్యే ఉన్నందున తాగుడు సిగరెట్లు కాస్త దూరంగా ఉండటం మంచిది తీర్థయాత్రలు చేస్తారు మానసికంగా ధైర్యంగా ఉంటారు ఇక ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆగస్ట్ మాసంలో రుణమూలిక శత్రు బాధలు ఉండే ఉన్నాయి ఎవరి దగ్గరైనా మీరు రుణాలు తీసుకున్నట్లయితే వాటిని అప్పటికప్పుడే తిరిగి చెల్లించాలని మీ పైన ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి వ్యాపారంలో ధనలాభం ఉంటుంది నూతన వస్తువులు సువర్ణ ఆభరణాలు వస్త్ర ప్రాప్తి ఉంటుంది ఇక సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే సెప్టెంబర్ మాసంలో సుఖ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉత్సాహంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు మీ గృహానికి గొప్పవారి యొక్క సందర్శన ఉంటుంది అంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్న వ్యక్తులు మీ ఇంటికి వస్తారు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సరిహద్దు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి పుణ్యనది స్నానం చేస్తారు ఇక అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే అక్టోబర్ మాసంలో స్త్రీ సౌఖ్యం కలుగుతుంది వ్యాపార లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది అంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అక్టోబర్ మాసంలో వారు కోరుకున్న ఉద్యోగాలను సంపాదించగలుగుతారు వ్యవసాయ అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది శుభ కార్యక్రమాల వల్ల ధన వ్యయం కలుగుతుంది నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే నవంబర్ మాసంలో తులారాశి వారికి కలహస్వభావం ఉండే అవకాశాలున్నాయి అంటే గొడవలు ఎక్కువగా పడతారు ఆందోళనలు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉదర రోగములు శత్రుమూలక భయాందోళనలు ఎక్కువ అవుతాయి పుణ్యనది స్నానం ఆచరిస్తారు ఇక డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే కీర్తి ఆరోగ్యం ఉంటుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఊరట కలుగుతుంది డిసెంబర్ మాసంలో కొత్త భూమిని కొనుగోలు చేయగలుగుతారు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రు బాధలు వేడతాయి విందు వినోదాలకు హాజరవుతారు ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు మంగళవార నియమాలు గురువార నియమాలను పాటించుట మంగళవారం నాడు రాహువుకు పాలతో అభిషేకం చేయించటం గురువారం నాడు పరమేశ్వరునికి అంటే శివునికి రుద్రాభిషేకం చేయటం రాహువు గురుగ్రహాలకు శాంతులు చేయించటం కుదిరినప్పుడల్లా దుర్గా అమ్మవారి ఆలయాన్ని సందర్శించటం చండీపారాయణం చేయటం అలాగే హనుమాన్ చాలీసాన్ని వినటం వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారు అలాగే ఈ సంవత్సరం మీకు అదృష్ట వారాలు ఏంటంటే బుధవారం గురువారం శుక్రు శనివారాలు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం పైన వారు పన్నెండు రాసుల్లో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కష్ట నష్టాలు అనుభవిస్తారనే అంశం పైన తులారాశి స్త్రీ పురుషుల యొక్క స్వభావం పైన తులారాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారి స్వభావం గురించి వీడియోస్ చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేశాము అలాగే త్వరలోనే తులారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశంపైన కూడా వీడియో చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేస్తాము కాబట్టి దయచేసి మన గురుబ్రహ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి